నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని లక్ష్మీపూర్ శుద్ధవాండ తాండా చెరువు 11 సంవత్సరాల అనంతరం అలుగుపారుతోంది. దీంతో చెరువు ఆయకట్టు గల రైతులు పూజలు చేశారు. వివిధ గ్రామాల ప్రజలకు ఈ చెరువు పర్యాటక స్థలంగా మారింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేంద్రంలో దామరగిద్ద మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈరోజు 30 రోజుల నిరీక్షణకు ఈరోజు మా యొక్క అలుగు పారడం జరుగుతుంది. పైన విఠలాపూర్ అన్నాసాగర్ నర్సాపురం చెరువులు నిండడంతో మా గ్రామ చెరువు ఈరోజు అలుగెళ్లడం జరిగింది. తెలంగాణలో భారీ వర్షం కారణంగా ఈరోజు మా ఊరు చెరువు అలుగెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క నీటిని చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఇది ఒక చిన్న పర్యాటక కేంద్రంగా ఈరోజు అవతరించడం చాలా సంతోషం. ఈ యొక్క అలుగు పారడంతో మా గ్రామస్తులు మా గ్రామము దంగాన్పూర్ మద్దూరు మండలం దంగాన్పూర్ చెరువు గుడంగా నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క చెరువు నిండిన నీరు ఇక్కడ నుంచి కోయిల్సాగర్కు పోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క అలుగెళ్ళడం జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా అలుగు వాటరే రాలేదు, నీళ్లు రాలేదు. ఈసారి 30 రోజుల తర్వాత రోజు రోజు కొన్ని కొన్ని మెరుగుతూ ఈరోజు అలుగెళ్ళడం జరిగింది. ఈ యొక్క అలుగును పురస్కరించి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.